గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నీరు బరువు వాస్తు, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అవి ఎక్కడ ఉండాలో కూడా మనం మాట్లాడుకుందాం. వాటి గురించి జనరల్గా రెగ్యులర్గా ఎక్కువ మంది తలెత్తేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది దానికి సంబంధించి అడిగేటువంటి డౌట్ ఏదైతే ఉందో దాని గురించి మనం ప్రస్తావించుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నీరు బరువు వాస్తు. నీటికి బరువు ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది వాస్తులో ఆ నీటిని మనం ఎక్కడెక్కడ వాడుకోవాలి అంటే, జనరల్గా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ మన యూసేజ్కి తగ్గట్టుగా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ తీసుకుంటుంటారు. ఈ రెండు ప్లేసుల్లో పెట్టడం వల్ల అవి రెండు బరువు కాదా అంటే, ఎక్కడున్నా కూడా నీరు ఎప్పుడు కూడా బరువు కిందకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ స్టోరేజ్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం బరువు కింద కన్సిడర్ చేస్తాం. సపోజ్ మీకు ఇప్పుడు వచ్చేసి ఒక పారేటువంటి నది ఉంది, నీరు ఎప్పుడు కూడా పారుతూ ఉంటుంది. అక్కడ మనం నీటిని బరువు కింద తీసుకుంటాము అంటే తీసుకోము. దాని యొక్క ప్రాపర్టీ వేరే, ఎందుకంటే అది ఫోర్స్గా వెళ్తూ ఉంటుంటే అక్కడ మనం తీసుకునేటువంటి లాజిక్ వేరే ఉంటుంది. ఫిజికల్ స్టోరేజ్ ఏదైతే ఒక డ్రమ్లో నిల్వ చేసాము, ఒక బిందెలో నిల్వ చేసాము, ఒక ట్యాంక్లో నిల్వ చేసాము, లేదంటే ఒక కన్స్ట్రక్షన్లో నిల్వ చేసాము అంటే అది మనం బరువు కింద తీసుకుంటాము. అదేవిధంగా అండర్ గ్రౌండ్ వాటర్ షంప్ కావచ్చు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కావచ్చు, రెండు కూడా బరువు కిందే వస్తాయి. రెగ్యులర్గా ఎక్కువగా నన్ను విష్ణింగ్స్కి వెళ్ళినప్పుడు అందరూ అడిగేటువంటి ప్రశ్న, కొంతమంది తెలిసి కావచ్చు, కొంతమంది తెలియక కావచ్చు, మరి ఇంకొంతమంది ఏంటంటే వ్యంగ్యంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, వాటర్ ట్యాంక్ బరువు కాదా, అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న పైన మెద్దె మీద ఉన్న ఎక్కడైనా సరే బరువు కాదా అని చెప్పేసి ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉండేటువంటి ప్రశ్న. అయితే దానికి సంబంధించి ఈరోజు నేను ఈ వీడియోలో వాళ్ళకి సమాధానం చెప్పాలని అనుకున్నాను. మీరు కూడా దీనికి సంబంధించి ఎవరైనా ఎక్కువగా అడుగుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈశాన్యంలో మాత్రమే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ సజెస్ట్ చేస్తాము. తూర్పు నుంచి ఉత్తరం దాకా ఈ మధ్యలో ఎక్కడైనా సరే తూర్పు భాగం నుంచి ఉత్తర భాగం దాకా వాటర్ ట్యాంక్స్ అనేవి మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ మాత్రమే. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ వచ్చేసి ఎప్పుడు కూడా ఈశాన్యంలో వచ్చేటువంటివి, ఉత్తర ఈశాన్యం కావచ్చు, తూర్పు ఈశాన్యం కావచ్చు, పూర్తి ఈశాన్యం కావచ్చు, ఈ విధంగా స్క్వేర్లో మాత్రమే ఉండాలి. సర్క్యులర్లో ఉండకూడదు, మనకి షంపుల్లో మనకి వరల్లో ఉండకూడదు వాటర్ షంప్స్. ఒకవేళ మీకు కావాలంటే తూర్పు భాగంలో తీసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా ఉత్తర భాగంలో తీసుకోవచ్చు, అప్పుడు దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈశాన్యంలో వచ్చేటువంటి వాటర్ షంప్స్ మాత్రం ఖచ్చితంగా స్క్వేర్లోనే ఉండాలి. తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇలాగ మన ట్యాంక్ తీసుకున్నాము అనుకున్నాము, ఈశాన్యంలో ఈ విధంగా ట్యాంక్ తీసుకున్నాము. అయితే జనరల్గా అందరూ అడిగేటువంటి ప్రశ్న, అది బరువు కాదా అంటే ఖచ్చితంగా బరువే. అది మీకు ఇల్లు మొత్తంలో కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి వెయిట్ ఏదైతే మనకి ఫ్లోర్ లెవెల్ ఉందో దానికంటే కూడా ఇది తక్కువ లెవెల్లో ఉంటుంది. అంటే డెప్త్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ లోపల ఎక్కడా కూడా మనకి వెయిట్ అనేది ఉండదు. ఇక ఫిజికల్ వెయిట్ అది ఎప్పుడు కూడా ట్రావెలింగ్ వెయిట్ ఏ ఉంటుంది. మనకి అండర్ గ్రౌండ్లో ఈ షంపుకు సంబంధించి వాటర్ ఫిల్అప్ చేస్తుంటాము, యూస్ చేస్తుంటాము, ఫిల్అప్ చేస్తుంటాము, యూస్ చేస్తుంటాము. ఎప్పుడైతే ఈ వాటర్ ఫిల్అప్ అయిపోతాయో అక్కడ దానికి సంబంధించి అది వెయిటే, దానికేం ప్రాబ్లం లేదు. ఇల్లు మొత్తం కూడా ఎలా అయితే మనకి ఫ్లోర్ లెవెల్ ఉండే ఆ ఫ్లోర్ లెవెల్లో వెయిట్ ఉంటుందో, కింద భూమి అనేది ఉంటుందో, ఈ ప్లేస్లో వాటర్ వచ్చినప్పుడు అది కూడా వెయిట్ కిందే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. యాజ్ పర్ వాస్తు చూసుకున్న ఏదైతే కొంతమంది జనరల్గా అడిగేటువంటి డౌట్ ఏదైతే ఉందో దాని ప్రకారం. అదేవిధంగా పడమర భాగాల్లో దక్షిణ భాగాల్లో ఎందుకు తీసుకోకూడదండి, లేదంటే నైరుతి భాగాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ ఎందుకు తీసుకోకూడదని చెప్పేసి కూడా చాలామంది వ్యంగ్యంగా అడుగుతూ ఉంటారు. అయితే దానికి సంబంధించి నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మానవ శరీరంలో ఏ అవయవాలు అయితే ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండాలి. అలా కాకుండా ఎడమ వైపు ఉండవలసినటువంటి గుండె కుడివైపు ఉండడం, లేదంటే లివర్ ఉండవలసిన ప్లేస్లో గుండె ఉండడం, లేదంటే గుండె ఉండవలసిన ప్లేస్లో లివర్ ఉంటేనో దానికి సంబంధించి ఎటువంటి సమస్యలు అయితే ఉంటాయో, అదేవిధంగా వాస్తులో కూడా ఎటువంటి కన్స్ట్రక్షను దేనికి సంబంధించినటువంటి
యూసేజ్ ఎక్కడైతే ఉండాలో దానికి సంబంధించి అక్కడ మాత్రమే ఉండాలి. ఈశాన్యం మనకి ఉత్తరం నుంచి తూర్పు భాగాల వరకు వాస్తులో నీటికి సంబంధించినటువంటి ఏదైతే మనకి ప్రాపర్టీ ఉంటుందో అది ఉంటుంది కాబట్టి అండర్ గ్రౌండ్లో ఇక్కడ వాటర్కి సంబంధించి తీసుకోవచ్చు. అదే మనకి పడమర నుంచి దక్షిణం వరకు నైరుతిలో చూసుకుంటే బరువు అనేది ఉంటుంది, మనకి భూతత్వం అనేది ఉంటుంది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈశాన్యంలో నీటి తత్వం ఉంటుంది, ఇక్కడ వచ్చేసి భూతత్వం ఉంటుంది. ఎప్పుడైతే మీరు అక్కడ వచ్చేసి గుంత తీస్తారో అక్కడ వచ్చేసి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏర్పడిపోతుంది. కాబట్టి ఏది ఎక్కడ ఉండ అక్కడ మాత్రమే ఉండాలి. అంతేగాని అలా కాకుండా అది బరువేగా ఇదే బరువేగా అని అనుకుంటే లాజిక్ ప్రకారం చూసుకుంటే అక్కడ రిజల్ట్లు అనేది ప్రాబ్లం అనేది అయిపోతుంది. తర్వాత ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ మీరు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ చూస్తే ఇది వచ్చేసి పడమర భాగం నుంచి దక్షిణ భాగం వరకు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇదంతా కూడా భూతత్వానికి సంబంధించినటువంటి ప్లేస్ కాబట్టి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. నైరుతి భాగం వరకు ఖచ్చితమైనటువంటి పడమర బెస్ట్ ఆప్షన్ మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్కి సంబంధించి. ఇక్కడ వచ్చేసి మీకు స్క్వేర్లో సర్కిల్లో రెండు కనబడుతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సర్క్యులర్లో ఉన్నటువంటిది వచ్చేసి మనకి సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ లేదంటే వరలు అనుకోండి. ఇవి వచ్చేసి మనకి స్క్వేర్లో ఉన్నటువంటి అన్నీ వచ్చేసి కన్స్ట్రక్షన్, నార్మల్ కన్స్ట్రక్షన్స్. వీటికి సంబంధించి అన్నీ కూడా మనం నైరుతి భాగంలో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ఉంటుంటాయి. ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా మాత్రమే ఉండాలి. మనకి కింద వచ్చేసి గ్యాప్ ఉండాలి, పైన ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఉండాలి. ఈ విధంగా మాత్రమే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ సజెస్టబుల్. అలా కాకుండా ఫ్లోర్ లెవెల్లోనే తీసుకుంటాను అంటే నైరుతిలో ఫ్లోర్ లెవెల్ నుంచి ఈ విధంగా వాటర్ ట్యాంక్ అనేది ఉండకూడదు. అప్పుడు మనకు దానికి సంబంధించి అది దోషం కింద తీసుకుంటుంటాము. ఇంకొకటి వాటర్ ట్యాంక్స్కి సంబంధించి అక్కడ లీకేజీలు కూడా ఏర్పడ్డా జనరల్ కన్వీనియన్స్కి చూసినప్పటికీ కూడా దానికి సంబంధించి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి హైట్లో వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ హైట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మీకు ఇమేజ్లో కనిపిస్తున్న అన్ని విధాలుగా పెట్టుకోవచ్చు. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటూ ఉంటుంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ షేప్స్. అదేవిధంగా కొంతమంది ఈ విధంగా నాలుగు పిల్లర్లని బేస్ చేసుకొని పైన కంప్లీట్గా వాటర్ ట్యాంక్ తీసుకుంటుంటారు, అలా కూడా తీసుకోవచ్చు. కొంతమంది సింటాక్స్లు పెట్టినప్పటికీ కూడా కొద్దిగా ఎత్తులో పెడుతూ ఉంటుంటారు, ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పెట్టేటువంటి ప్లేస్ మాత్రం ఇంపార్టెంట్. మీకు ట్యాంక్స్లోకి వచ్చేసిన తర్వాత అది కంప్లీట్గా బరువు కింద ఉంటుంది కాబట్టి మనం ఆ ప్లేస్లో తీసుకోవచ్చు. నైరుతి ప్లేస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ పడమరకు ఇవ్వండి, పడమర తర్వాత పశ్చిమ నైరుతి, తర్వాత నైరుతి, తర్వాత దక్షిణానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏదైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ పడమరకు ఇవ్వండి. తర్వాత మీకు కావాలంటే ప్లేస్ లేదు, అడ్జస్ట్ కాలేదు అనుకుంటే దాన్ని బట్టి చేసేసుకోండి. ఫిజికల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాత్రం ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోండి. కింద వైపు ఎప్పుడు కూడా ఈ విధంగా గ్యాప్ ఉండాలి, నాలుగు వైపులా పిల్లర్లు ఉండి ఆ పిల్లర్ల మీద వాటర్ ట్యాంక్ ఉండే విధంగా చూసుకుంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఈ విధంగా ఉండొచ్చు. మరీ ఇంత భారీ ఎత్తును కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా రూప్ టాప్ కింద ఉంది, ఇంత భారీ కన్స్ట్రక్షన్ అవసరం లేదు. నార్మల్గా తీసేసుకోవచ్చు, ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళ నీడ్ని బట్టి వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇలాగ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ అంత సజెస్టబుల్ కాదు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక రూమ్ అంతా కింద ఆక్యుపై చేసే విధంగా ఈ ఏదైతే ఉందో సర్క్యులర్గా పిల్లర్ లాగా అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది చూడడానికి. కాబట్టి కొద్దిగా కన్వీనియన్స్ ప్రకారం చూసుకోండి, యాజ్ పర్ వాస్తు దానికి ఎంతవరకు సూటబుల్లో చూసుకొని దాని ప్రకారం చేసుకోండి. ఈ విధంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్, వాటర్ షంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం ద్వారా వాస్తు ప్రకారం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్కువగా వ్యంగ్యంగా అడిగేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అనేది బరువు కాదా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే బరువా అని చెప్పేసి అడుగుతుంటారు, కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సమాధానం కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.